हेलो फ्रेंड्स, वेलकम टू राधा कृष्ण रेसिपीज। फ्रेंड्स, ఈ రోజు రెసిపీ చికెన్ లివర్ ఫ్రై। మనం ప్రీవియస్ వీడియోస్ లో చూపించాం కదా ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటి అని। ఈ రోజు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ చికెన్ లివర్ రెసిపీని కూడా చూద్దాము। చికెన్ లివర్ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి। ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అంతే ఐరన్ కూడా ఉంటుంది। బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ చికెన్ లివర్ ని వీక్లీ 2 టైమ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది। ఇప్పుడు ఈ చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా 10 పీసెస్ చికెన్ లివర్ ని తీసుకోవాలి। వీటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి, 1/2 స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి, 1/2 స్పూన్ జీరా పౌడర్ ని వేసుకోవాలి, 1/2 వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అంతే దీనిలో 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాణీని పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ ని ఆయిల్ లో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి। దీనిలో వాటర్ కూడా యాడ్ చేసుకోవన అవసరం లేదు। దీనిపైన మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, అప్పుడే మనకి లివర్ మంచిగా ఫ్రై అవుతుంది। దీన్ని మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి। ఇలా చేసినట్లయితే పీసెస్ అన్ని కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి, అన్నింటికి కూడా మసాలా పడుతుంది। ఈ చికెన్ లివర్ని ఎవరైనా కానీ ఈజీగా ఇలా చేసుకోవచ్చు। ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు ఈ చికెన్ లివర్ని వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నారంటే చాలా మంచిది। దీనిలో వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని తిన్నారంటే చికెన్ లివర్ టేస్టీగా ఉంటుంది। ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ చికెన్ లివర్ మనకి తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి వారానికి 2 సార్లు తెచ్చుకొని ఇలా ఈజీగా చేసుకొని తిన్నామంటే ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు। ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తిన్నారంటే ఈ లివర్ ఫ్రై భలే టేస్ట్గా ఉంటుంది। అంతే, చికెన్ లివర్ ఫ్రై రెడీ। ఇలా బౌల్లోకి తీసుకున్న చికెన్ ఫ్రై చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి। ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టుకొని దీన్ని ఒకేసారి తిన్నా కానీ వెగటుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒకేసారి తినకుండా డే మొత్తంలో మధ్య మధ్యలో 2-2 పీసెస్ని తింటూ ఉండండి। ఇలా తిన్నామంటే ఈజీగా డైజెషన్ అవుతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది। అంతే, ఒక లైక్ చేయండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।